ఇక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైపు జూపల్లి కృష్ణారావు వైపు గత కొన్ని రోజులు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైతే వీళ్ళని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావుని అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి మోసం చేస్తూ ఉన్నారు పార్టీకి వ్యతిరేకంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఉద్దేశంతో పార్టీ నుంచి భర్త బేసిరు గత రెండు మూడు నెలలు దగ్గరికి వస్తూ ఉందనుకుంటా వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు ఏ పార్టీలో చేరుదాం ప్రజా సమస్యల మీద అనుకున్న సార్లు ఏ పార్టీ కొట్లాడతలే కదా కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది కల్వకుట్ల కుటుంబ విముక్తి కోసం మేము పనిచేస్తా ఉన్నాం కేసీఆర్ని రాజకీయంగా బొంద పెట్టాల్సి అని చెప్పి కాంగ్రెస్ అంటా ఉంది బీజేపీ అంతకుమించి మాట్లాడుతూ ఉంది కదా అని చెప్పి సో రెండు పార్టీలతోటి వాళ్ళు దాదాపు చర్చలు జరిపారు రెండు పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం జిల్లాలో గట్టి గట్టిపట్టు ఉంటుందా ఒకవేళ పొంగేటి శ్రీనివాసరెడ్డి బీజేపీకి అండవ కాంగ్రెస్ పార్టీకి అండవ కప్పుకున్నా కానీ ఏడు సీట్లు అక్కడ పొంగులేటి వైపు చూసే అవకాశం ఉంటుంది కదా దానికి తోడు రంగారెడ్డి వరంగల్ జిల్లాలో కూడా ఆయనకు సంబంధించిన అంశాలు ఉన్నారు కదా కొంచెం రాజకీయంగా మనకు లబ్ధి చేకునే అవకాశం ఉంటుందన్న అంశాలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ముందు పెట్టిన క్రమంలో సో వాళ్ళు ఒకటే క్లారిటీ చెప్పారు కేసీఆర్ని గద్ద దిస్తాం గద్ద దించాం అంటా ఉన్నారు కదా ఏ రకంగా గద్ద దిస్తారు మీ దగ్గర ఉన్న కార్యాచరణ చెప్పండి మీ పార్టీలో జాయిన్గా నేను సిద్ధంగా ఉన్నా నాకు ఎటువంటి భరోసా కల్పిస్తారు నన్ను నమ్ముకున్న ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తారు నాతో పాటు కొన్ని సీట్లు కావాలి వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు సో మీ పార్టీలో చాలామంది జాయిన్ అయినారు కదా భారతీయ జనతా పార్టీలో వాళ్ళకి ఏ భరోసా మీద జాయిన్ చేయించుకున్నారు ఏ భరోసాతోటి మీ పార్టీలో వాళ్ళు సంతోషంగా ఉన్న అంశాలు వాళ్ళ ముందు వెంచినప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేకపోవడంతో దాదాపు రెండు మూడు నెలల తర్వాత పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో వాళ్ళ అంచర్లతోటి ఖమ్మంలో ఉన్న చాలామంది కీలక నేతలతోటి ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి ఆయన భేటీ అయినారు సో రెండు మూడు రోజులలో నేను కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నా ఖమ్మంలోనే ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక లక్ష మంది తోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అగ్రనేతల సమక్షంలోనే నేను ఇతర పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఏ కనువా అంటే సో పదిహేను తారీఖు నాకు తెలిసి అమిత్ షా జేపీ నడ్డా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నట్టు సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువైన బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక క్లారిటీ ఏంటంటే అగ్రనేతల సమక్షంలో ఉన్న జాయిత రెండు మూడు రోజుల సమయమే అన్నాడు కాబట్టి పదిహేను తారీఖు దగ్గరలో ఉంది కాబట్టి సో ఆయన ఖమ్మంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్న సమాచారం కూడా వస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సో జూపల్లి కృష్ణారావు అంటే ఇప్పటివరకు ఆయన ఏం క్లారిటీ ఇవ్వలేదు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ నిర్ణయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా భారీ ఎత్తున మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు లేకపోతే వరంగల్ జిల్లాలో కావచ్చు రంగారెడ్డి జిల్లాలో ఆయన అంచనాలు కూడా పెద్ద ఎత్తున ఆయన వైపే చూసే అవకాశం ఉంటుంది ప్రధానంగా అన్ని పేపర్లలో అదే వార్తగా అనిపిస్తూ ఉంది ఒకసారి చూసే ప్రయత్నిద్దాం సో దానికి తోడు ఈటల రాజేందర్ కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచా లేకపోతే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాల్ గారిని సంథింగ్ ముఖ్యమంత్రిని కలిసినట్టు సో తెలంగాణ రాష్ట్రంలో తర్వాత రాజకీయ పరిణామాలు సో ఎట్లా అంశం పైన కూడా వీళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దానికి బీజేపీ సహకరిస్తుందా సహకరించదా చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి పొంగులేటి వార్త విషయంలో ప్రయత్నిద్దాం ఖమ్మం గడ్డపైనే కొత్త పార్టీలోకి లక్ష మంది సమక్షంలో చేరుతా మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి ప్రకటన అగ్రనేతలు అందరూ వస్తారు మనం చేరబోయే పార్టీ అగ్రనేతలు అందరూ ఖమ్మం వస్తారని పొంగులేటి తన అంచలతో అన్నారు ఓ నెల రెండు నెలలు రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని నన్ను అనేక ఇబ్బందులు పెడుతున్నారని పోలీసులు అధికారులు కూడా గాలి ఎటు వీస్తు చూస్తున్నారని అన్నారు పదవే కావాలనుకుంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఫిరాయించేవాడని గడిచిన నాలుగున్నర ఏండ్లు తనకు పదవి లేదనే ఆలోచనలే తనకు రాలేదన్నారు పార్లమెంట్ సభ్యుని అయితే తాను తనొక్కడికే పదవి ఉండేది ఇంతమంది అభిమానం దక్కేది కాదన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కాదు యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం ఖమ్మంపై ఉందని మీ అందరి మధ్యలో ఏముందో నాకు అర్థమైంది మీ అందరి అభిప్రాయం ప్రకారమే నిర్ణయం ఉంటుందన్నారు ఇక సమయం ఆసన్నమైందని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యామని అధికార మతంతో కొందరు విర్రవేగుతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు ఇవాళ ఖమ్మంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి ముఖ్య అంచలతో ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మం నడిబొడ్డునే లక్షలాది మందితో కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు కనీ విని ఎరుగని మీటింగ్ ఖమ్మంలో ఏర్పాటు చేస్తామన్నారు మరో మూడు లేదా నాలుగు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు హైదరాబాద్లోనే అందరం కలిసి ప్రకటన చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరిని సమీకరించుకోవాలని కల్వకుట్ల కుటుంబం నుంచి విముక్తి ఎలా కలిగించాలనే సమరాలోచనలు చేస్తామన్నారు యుద్ధం తాను ఒక్కటినే చేయలేనని మనం అందరం కలిసి యుద్ధం చేద్దామని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర రాజకీయాలు కూడా విశ్లేషించాలని చెప్పారు ఓ పార్టీలోకి పోతున్నామంటే కొందరు విందులు చేసుకుంటున్నారని కానీ గత వారం నుంచి తాగకపోయినా సొలుగుతున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు సొల్లు కబుర్లు జోకుడుగాలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అలాంటి వారికి చిరునవ్వే సమాధానం అని తన చిరునవ్వే వారికి రాజకీయ సమాధి అని కామెంట్ చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేసే శుద్ధి చేపిస్తావా నీ సంస్కృతి పదిలే సమాధానం చెప్పే సమయం వచ్చిందని మంత్రి పువ్వాడపై పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు సో మొత్తం మీకు తెలంగాణ రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీద కర్ణాటక రిజర్స్ తర్వాత కాస్త కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జోష్ మీద ఉన్నట్టుగా కనిపిస్తూ ఇదే నేపథ్యంలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది సో రెండు బీజేపీ అమిత్ షా మీటింగ్ బహిరంగ సభ కావచ్చు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ కావచ్చు ఆయన నోటి నుంచి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అనుచర్లు అనుకుంటా ఉన్నారు పొంగులేటి మా పార్టీనే కండువా కప్పుకోబోతాం అని చెప్పి బీజేపీ సంబంధించి అనుకుంటారు మా పార్టీలోకి రాబోతున్నాడు పదిహేను తారీఖు ఖమ్మంలోనే మా అగ్రనేతలు అందరూ వస్తూ ఉన్నారు సో ఈయన కూడా అగ్రనేతలు అందరూ వస్తారు అన్నప్పుడు అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అగ్రనేతలు వస్తూ ఉన్నారు బీజేపీ నుంచి అగ్రనేతలు వస్తారు కాబట్టి ఆయన కొంత అభిమానులని డైలమాలో ఉంచినట్టు తెలుస్తుంది దాదాపు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పోతే ఇబ్బంది పడే నాయకులతోటి బుజ్జగిస్తున్నట్టు బీజేపీ కనుగోగప్పుట్టే ఇబ్బంది పడే అంచులతోటి బుజ్జగిస్తున్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ పొంగులేటి రెడ్డి జాయినింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా జోష్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మేమేం చెప్తా ఉన్నామంటే టీవీకి ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి పొంగులేటి రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుగో కప్పుకుంటే దయచేసి కలిసి పనిచేసుకోండి మీకు ప్రజలు మీ వైపు సున్నికితంగా ఉన్నారు మీ క్యాడర్ ఉంది నాయకత్వం ఉంది కాబట్టి దయచేసి పొంగేట్ శ్రీనివాసరెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అండువా అప్పుకుంటే దయచేసి దగ్గర తీసుకొని ఒకటై కల్వకుట్ల కుటుంబం విముక్తి కోసం పనిచేయనని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒకవేళ బీజేపీ కండువా అప్పుకున్నా కానీ ఆ లీడర్కు తగ్గట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకంగా పట్టుంది గట్టి పట్టుంది కాబట్టి ఆయన ప్రభావితం ఉమ్మడి జిల్లాలో ఉంటుంది కాబట్టి ఇంత ముందుకు జాయిన్ అయిన వాళ్లకు మీరు అవకాశం ఇచ్చినయకపోయినా గౌరవం ఇచ్చినా ఇచ్చినయ్యకపోయినా ఒకవేళ ఈయన టార్గెట్ ఒకటే అంటా ఉండు అసెంబ్లీ గేట్ వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా తాకనీయ అనే లక్ష్యంతో ఆయన పనిచేస్తా కాబట్టి ఒకవేళ బీజేపీలో జాయిన్ అయినా కానీ సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కాలోచి తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఐదు నెలల సమయం మాత్రమే ఉన్నది జనవరిలో ఎట్లయినా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్న లీడర్లని కాపాడుకోండి కాపాడుకొని కుదిరితే ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి కాస్త గ్రౌండ్లో తిరగండి ప్రజలు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నారు ఇప్పుడు ఏ నియోజకవర్గానికైనా ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇతర పార్టీల అభ్యర్థులు పోతే ఆ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు అమ్మయ్య ఇప్పుడు మాకు కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తి దొరికింది ఒక అభ్యర్థి వచ్చిండు ఆ అభ్యర్థికి ఓటేసి గెలిపించుకుందాం మన ఆలోచన ఒక భరోసా ఆ ప్రజలకు వచ్చే అవకాశం ఉండదు ఇప్పటికైనా ఈ జాయినింగ్ తర్వాత బీజేపీలో జాయిన్ కావాలని బీజేపీలో రచ్చ కాంగ్రెస్లో జాయిన్ కావాలి ఈ రచ్చ పక్క పెట్టి రచ్చ చేయాల్సింది ప్రజా సమస్యల మీద రచ్చ చేయండి అని కూడా కాలోచి తరపున రిక్వెస్ట్ చేస్తారు మొత్తం మీదకి రెండు మూడు రోజులలో ఈయన రాజకీయ ఎంట్రీ ఎటుండబోతుందని తెలియబోతా ఉంది